అలాగే ఈ పాటలు దానిలో ఉన్నటువంటి ఇంకో పాట పాడుకున్నామని అందరికీ మరి పాట వచ్చనుకుంటున్నారు. ఎంత మంచి దేవుడు వేసయ్య, చాలా మంది వినే ఉంటారు, మరి ఈ పాట కూడా పాడుకున్నామండి. ఎంత మంచి దేవుడు వేసయ్య ఈ పాట పాడుకున్నాం.
ఇంకో పాట పాడుకున్నాం. థ్యాంక్ యూ రత్న కుమార్ గారు, చక్కటి పాటలతో నడిపించినందుకు. మరి ఇప్పుడు మన మధ్యన కొట్ర పాస్టర్ గారు భాస్కర్ గారు ఉన్నారు. రెవరెండ్ భాస్కర్ గారు, చక్కటి స్వరము దేవుడు ఆయనకి ఇచ్చాడు, అద్భుతమైన స్వరము. ఇప్పుడు ఆయన ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన దైవ సేవకునికి, మరి సంఘ పెద్దలకు, నాతో దైవజనులకు, మీ అందరికీ హృదయపూర్వకమైన వందన తెలియజేస్తూ అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్య అనే పాట పాడుకుందాం. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్య, చూపి
శక్తి ద్వార పోసిన నష్టమే మిగులు అవును తండ్రి మీ జ్ఞానము గొప్పది జ్ఞానమంత చూసి శక్తి ద్వార పోసిన నష్టమే మిగులు శాపము బాపే నువ్వు నాకుంటే శాపము బాపే నువ్వు నాకుంటే చాలు సవా చాలు సవా నమ్మకమైనా దేవుడవైనా చాలు సవా అందరం కలిసి అవును కదా నువ్వు ఉంటే నాకు చాలుతండి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నా నువ్వు ఉంటే నా బ్రతుకులో ఇంకేమి అవసరం లేదు ఆనందం ఇచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు కష్టకాలమందు కింద జారి అవును కదా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేస్తే నువ్వు నాకుంటే సాయము చే నాకుంటే చాలు సదా చాలు సదా నమ్మకమైన చాలు పాస్టర్ గారు దేవుడు మీకు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు దేవునికి ఘనత మహిమ చెల్లించారు మీ స్వరంతో మరి సమయంలో తిరిగి మరలా కోయర్ వారికి సమయం ఇస్తూ ఒక రెండు పాటలు పాడవలసినదిగా కోరుకుంటున్నాను దర్శించిన గొప్ప పాట
నడిపించడం సమస్తము సన్నతించడం సతతం ఈ పాట పాడుకున్నామండి. ఈ పాట అందరికి వచ్చారనుకుంటా. Thank you.
నన్ను రాజుకు సౌండ్ పెంచున్నాను. మరి సమయంలో మన మధ్యన ఏదైనా దైవ సందేశాన్ని అందించడానికి వచ్చిన గెస్ట్ స్పీకర్గా వచ్చిన సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ కాపరి మరి రెవరెండ్ సత్యరంజన్ గారు మన మధ్యన ఉన్నారు. ఆయనను వేదిక మీదకి ఆహ్వానిస్తూ అలాగనే మన సంఘ సెక్రటరీ ప్రకాష్ గారిని, అలాగనే మన సిబిసిఏ సెక్రటరీ గారు ఆర్వి జయకుమార్ గారు ఉన్నారు మన మధ్యన. వీరిరువురిని ఆయన్ని పైనకి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బొకే వస్తుంది, ఆ తర్వాత వారిని గౌరవిద్దాము. ఆ బొకే మరి సమయంలో ఒక స్పెషల్ సాంగ్ పాడుకున్న తర్వాత ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధన యవనస్తులు చేస్తారు. ఆ తర్వాత మనము వాక్య సందేశంలోకి వెళ్దాం. మన మధ్యనున్న ఆనంద్ గారు ఒక స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుకుంటున్నాను. Thank you.
Thank you.
ఒకసారి యూట్యూబ్ లైవ్లో పెట్టిన వారు సౌండ్ రావట్లేదు అంటున్నారు, ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. మరి సమయంలో మన మధ్యన సిబిసి సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎల్డర్గా ఉంటూ సిబిసిఏ దీనికి సెక్రటరీగా ఉన్న ఆర్వి జయకుమార్ గారు మన మధ్యన ఉన్నారు ఎల్డర్గా. మరి మన పాస్టర్ గారు కూడా ఈరోజు మన మధ్యన వాక్యము పంచుకుంటున్న పాస్టర్ గారు కూడా సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ కాపరి, కాబట్టి ఆయన గురించి ఆయన కొన్ని పలుకులు పలికి ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను, ఆయన పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత రెండు వాక్య భాగాలు చదువుకొని ప్రార్థన చేసుకుని స్తుతి ఆరాధనతో ముందుకు వెళ్దాం. యేసు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, అదే విధంగా స్థానిక పాస్టర్ గారైన వెంకటేష్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలనుకున్నాను ఈ యొక్క శుభముల సమయంలో. స్థానిక కార్యవర్గం, స్థానిక కాపరి ఎప్పుడైతే నన్ను సంప్రదించి పాస్టర్ గారిని, సత్యరంజన్ పాస్టర్ గారిని స్పీకర్గా ఉజ్జీవ సభలకి వస్తే బాగుంటుంది అన్నారో, వెంటనే తల్లి సంఘమైన సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ కార్యవర్గానికి తెలియజేయటం జరిగింది, పాస్టర్ గారితో సంప్రదించడం జరిగింది. వారు ఇమీడియట్గా అంగీకరించి వాళ్ళ యొక్క అంగీకారం తెలియజేయటం జరిగింది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే సత్యరంజన్ పాస్టర్ గారు మా సంఘ కాపరి, ఈ ఉజ్జీవ సభలకు వచ్చి ఆయన వాక్యం వినాలని నాకు చాలా కోరిక, రావటం జరిగింది. అదేవిధంగా ఈ ఉజ్జీవ సభల ద్వారా పాస్టర్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభు యొక్క వాక్యం ద్వారా మన హృదయాల్లో మాట్లాడి మన అనుదిన జీవితాల్లో అది అన్వయించుకొని ఆ యొక్క వాక్యం ప్రకారంగా నడవాలని కోరుతూ సమీచిన పాస్టర్ గారికి, సంఘ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తలసలు తీసుకున్నాను. థ్యాంక్ యూ జయకుమార్ గారు.
మరి సమయంలో మన మధ్యన రెండు వాక్య భాగాలు చదవబడుతూ ఉండగా, ఈ వాక్య భాగాలు మొట్టమొదటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 85వ కీర్తన 1-6 వచనాలు, రెండవ కీర్తన భాగము 77వ కీర్తన 7-10 వచనాలు. మొట్టమొదటి వచనం మొట్టమొదటి వాక్య భాగము మన సంఘ అధ్యక్షుడు వాస్కుల భాస్కర్ గారు చదివి వినిపిస్తారు. రెండవ వాక్య భాగము 77వ కీర్తన 7-10 వరకు మన కార్యదర్శి కె ప్రకాష్ గారు చదివి వినిపిస్తారు. ఆ తరువాత మన మధ్యనున్న తోటి కాపరి సీనియర్ కాపరి అయిన జన్ను ఇమానుయేల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. 85వ కీర్తన 1-6 వచనాలు, రెండవ కీర్తన భాగము 77వ కీర్తన 7-10 వరకు. మొట్టమొదటి కీర్తన భాగమును మన సంఘ అధ్యక్షుడు వాస్కుల భాస్కర్ గారు చదువుతున్నారు. ముందుగా దేవగతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన బ్యాప్టిస్ట్ సంతోష్ నగర్ సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక ఉచీవ కూడికలకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 85వ కీర్తన 1-6 వచనాలను చదువుకుందాం. 85వ కీర్తన 1-6 వచనాలు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించేదవా, తరతరములు నీ కోపము సాగించేదవా. నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ భాస్కర్ గారు. మరి రెండవ వాక్య భాగము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 7-10 వరకు ప్రకాష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. డెబ్బై 77వ కీర్తన 7-10 వరకు చదువుకుందాం. ప్రభువు నిత్యము విడినాడునా? ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండెనా? అందుకు నేను ఇలాగ అనుకునుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందననుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. దేవుడి వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరి సమయంలో మన మధ్యనున్న సీనియర్ కాపరి జన్ను ఇమానుయేల్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. యవనస్తులు స్తుతి ఆరాధనకు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రాలు వందనాలు. ప్రభునామున మీ అందరికీ కూడా, పెద్దలకు, సంఘ కాపరికి, అలాగే స్పీకర్గా వచ్చినటువంటి దైవజ్ఞులకు, మరి అసోసియేట్గా చేస్తున్న పాస్టర్లకు, సెకండరీ బ్యాండ్ వచ్చినటువంటి పెద్దలకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కని పాటలు పాడారు, దేవునికి వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రకాష్, ప్రైజ్ గాడ్, మా ప్రియులు, మరి ప్రత్యేక సమయంలో మరి ఉజ్జీవ సభలలో పాస్టర్ గారు పెద్దలు ఆహ్వానించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహేశ్వరాజాని పాదాలకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ దినం రేపు జరిగేటువంటిది ఉజ్జీవ సభలలో ప్రభువా సంఘమంతటిని ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చిన రీతిగా ప్రభువా వారందరూ వెలిగింపబడుటకు నీ వాక్యం ద్వారా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘం కలిగిన ప్రతి దర్శనమును నువ్వు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుడు వాక్యమును అందించుండగా ఏడంతల ఆత్మచేత ఆశీర్వదించి మాకు కావలసినటువంటి వాక్యం చేత నీవు మాట్లాడమని
ఈ కూటమంతట్లో ఘనత మహిమ ప్రభావాలు నీవు పొందమని యేసు నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి సంఘమంతా లేచి నిలబడిన ఎడల యవనస్తులు మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఒక పాట పాడుతూ ఉండగా మనమందరము దేవుని వైపును చూస్తూ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, వాక్యమునకు మన హృదయాలని సిద్ధపరచుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి కొంత సమయం స్తుతి ఆరాధన. అందరం లేచి నిలబడి సజీవుడైన యేసుక్రీస్తుని గణపరచుకుందాం. అన్ని నామముల కన్నా పైనామమైన ఆ గొప్ప యేసయ్య నామానికి మహిమ చెల్లించుకుందాం. ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడిన ఎబెనెజర్ ఆయన, మనుషులు మనల్ని ఒంటరిగా ఓడించినప్పుడు ప్రభువు అంటున్నాడు, నేనే ఎల్రోయి, నేనే చూచుచున్న ప్రభువుని. మనల్ని అన్ని వేళలా చూసే ప్రభు ఆయన, మన సమస్యలలో మనకు జయమిచ్చే ప్రభు ఆయన. ఆయన్ను చూస్తూ చెప్తాం, నీకే వందనాలయ్యా, నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా అని చెప్తాం. మరణపు మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన గాయపడిన హస్తాన్ని మనపై చాపి మనల్ని స్వస్థపరిచే ప్రభు ఆయన. ఆ గొప్ప ప్రభువుకి మహిమ చెల్లించుకుందాం. ఒక పాట పాడుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించుకుందాం. Jesus.
కళ్ళు మూసుకొని ఉండగా మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆయన సంఘముగా చేయించినటువంటి ప్రార్థనలను ఆయన ఆలకిస్తూ ఆరాధన నీకే ప్రభువా అని ఆ ప్రభు నామాన్ని గణపరుస్తున్నటువంటి మనందరి యొక్క ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు ఆయన వైపు చూద్దాం. తలలు వంచి కండ్లు మూసుకుందాం. కన్నిమిషం ప్రభువా, నీ మహోన్నతమైన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం, నీ శక్తి కలిగిన నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. అన్ని నామముల కంటే పైనామమైనటువంటి నీ ఉన్నత నామాన్ని కీర్తిస్తూ ఉన్నామయ్యా అని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దామా. మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటానుకోట్ల దూతల గాన ప్రతిగానములపై ఆశీర్వైన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో సంతోష్ నగర్ బ్యాప్టిస్టు సంఘ సభ్యులుగా కొద్ది మంది మీ కూడి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉంటుండగా మా మధ్య మీరు ఆత్మసంచారిగా ఉన్నారని, మా ప్రార్థనలను మీరు ఆలకిస్తూ ఉన్నారని, మా స్తుతులపై మీరు ఆశీనులై ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభా, ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఉజ్జీవ సభల్లో ఈ మొదటి దినాన్ని మీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా వాక్శక్తి ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నీ వాక్యము రెండంచెల వాడి అయినటువంటి ఖడ్గము కంటే పదునైనటువంటి నీ వాక్కు బయలు వెడల్తూ ఉంటుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, ఆచరించగలిగిన హృదయములను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, నీ దాసునిగా నిలబడినటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొని నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చెబుదామా, ఆమెన్. రైట్, దయచేసి అందరం కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి ఈ శుభవేళ ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. స్థానిక సంఘమైనటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ వారందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాలను అందచేస్తూ ప్రాముఖ్యంగా సంఘ కాపరి గారు రెవరెండ్ కె వెంకటేష్ పాల్ గారికి, అలాగనే ప్రెసిడెంట్ గారు శ్రీ వి భాస్కర్ గారికి, సెక్రటరీ గారు శ్రీ కె ప్రకాష్ గారికి, ట్రెజరర్ గారు జే ప్రవీణ్ రాజ్ గారికి, వారి కార్యవర్గం అంతటికి కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా స్థానిక సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ తరపున శుభాలను, వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. అన్నిటికీ మించి సంఘమైనటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను అని అంటే మొదటిగా దేవుని ఉచితమైన కృప, రెండవదిగా మా సంఘ సభ్యులు, పెద్దలు, సహోదరులు ఆర్వి జయకుమార్ గారు, వారు ఈ సమయంలో మీతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఈ అవకాశాన్ని కలిగించి పెద్దలతో మాట్లాడిన రీతిని బట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ఈ దినాన్ని ఉజ్జీవ సభలలో మొదటి దినములో ఉన్నాం.
ఉజ్జీవం అన్నటువంటి మాట గురించే మీతోటి ఈ రెండు రోజులు కూడా మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఉజ్జీవము అన్నటువంటి మాట గురించి నేను ఎందుకు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అనంటే, ఈ ఉజ్జీవము అన్నటువంటిది అనేక రకాలుగా క్రైస్తవ జీవితాలలో లేదా విశ్వాసుల జీవితాలలో వివిధ రకాలైనటువంటి అపోహలకు గురవుతూ ఉంది. అసలు ఉజ్జీవం అన్నటువంటి పదాన్ని మనం చూస్తే ఇంగ్లీష్లో రివైవల్ అన్నటువంటి మాటను వాడతారు. రివైవల్ అన్నటువంటి మాటకు ఏమైనా ఇతరమైనటువంటి పదాలు ఉన్నాయా అని ఒకవేళ మనం పరిశీలనగా చూస్తే, రివైవల్ అన్నటువంటి దానికి రెన్యువల్ అన్నటువంటి పదం ఒకటి పర్యాయ పదంగా సినానంగా మనకు కనబడుతూ ఉంది. రెండవది ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది కూడా రివైవల్కు ఒక పదముగా కనబడుతూ ఉంది. రిఫ్రెష్మెంట్ అన్నటువంటిది కూడా కనబడుతూ ఉంది. ఫ్రెష్నింగ్ అన్నటువంటి మాట కనబడుతూ ఉంది. రీవైటలైజేషన్ అన్నటువంటి పదము కనబడుతూ ఉంది. ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయనంటే, ఈ రీ అన్నటువంటి లెటర్స్ ఏం చెప్తున్నాయనంటే, మరలా లేదా తిరిగి అన్నటువంటి తెలుగు అర్థాన్ని మనకిస్తూ ఉన్నాయి. ఉజ్జీవము అనగా మరలా బ్రతుకులోనికి రావటం, మరలా జీవస్థితిలోనికి రావటం. ఈ ఉజ్జీవానికి వ్యతిరేకమైనటువంటి పదాన్ని ఒకవేళ మనము ఆలోచన చేస్తే, రివైవల్కు అపోజిట్ వర్డ్ ఏదైనా ఉంది అనంటే డౌన్ఫాల్ అనగా ఉన్న స్థితి నుంచి పడిపోవడం, ఉన్న స్థితి నుంచి పడిపోవడం. లేదా డెడ్లీనెస్, చనిపోయిన స్థితిలో, నిశ్చలమైనటువంటి స్థితిలో, చలనము లేని స్థితిలో ఉండటం అన్నటువంటి వ్యతిరేక పదాలు వస్తాయి. సో నిర్జీవ స్థితిలో ఉన్నవారు జీవము పొందుటనే ఉజ్జీవం అన్నటువంటి పదానికి ఒక డెఫినేషన్గా మనం చూడగలం. ఈరోజు సాయంకాలం మనం ఉజ్జీవ సభలు అని ఏర్పాటు చేసుకున్నాం. అయితే సంఘములో క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలకు ఈ ఉజ్జీవము ఎలాగున అవసరం, ఎందుకు అవసరం అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలనగా చేస్తే, ఉజ్జీవాన్ని గురించి క్రైస్తవ అపోహలు కొన్నిటిని మీ ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బహుశా ఉజ్జీవము అన్నటువంటి మాట తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు కూడా లేరు. ఉజ్జీవ సభలు మనం ఏర్పాటు చేసుకుంటాం, ఉజ్జీవ కీర్తనలు మనం పాడుతూ ఉంటాం, ఉజ్జీవమును గురించినటువంటి ప్రసంగాలను వింటూ ఉంటాం, ఉజ్జీవం గురించినటువంటి సంభాషణలను ఇతర మరి విశ్వాసులతోటి సేవకులతోటి మనం చేస్తూ ఉంటాం. సో వీ ఆల్ నో అబౌట్ ద రివైవల్, అబౌట్ ద వర్డ్ రివైవల్. అయితే క్రైస్తవులకు ఉన్నటువంటి అపోహలు ఏంటి అనంటే, ఉజ్జీవం అనగానే మన మనసులోనికి వచ్చేటువంటిది పాటలు గట్టిగా పాడటం, పాటలు గట్టిగా పాడటం. ఎక్కడైతే పాటలు గట్టిగా పాడుతూ ఉంటారో, అరచి పాడుతూ ఉంటారో, మనం కనిపిస్తుంది అబ్బా ఎంత ఉజ్జీవంగా వీరు పాట పాడుతూ ఉన్నారు. అదొక అపోహ. రెండవది ఏంటి అనంటే, మంచి సంగీత వాయిద్యాలతోటి స్తుతి ఆరాధన చేయడం. సంఘాల్లో మనం అనుకుంటాం మంచి వాయిద్యాలతోటి స్తుతి ఆరాధన చేస్తే ఆ సంఘము ఉజ్జీవంతో ప్రభువుని స్తుతిస్తూ ఉంది అని అనుకుంటాం. ఇంకొక అపోహ ఏంటి అనంటే, విభిన్నమైనటువంటి పద్ధతులలో, ఆ నూతనమైనటువంటి పద్ధతుల్లో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన పరిచరణ చేస్తూ ఉంటే ఆ సంఘము ఉజ్జీవముగా ఉంది అని మనం అనుకుంటాం. ఇంకొక అపోహ ఏంటి అనంటే, అనేక మంది అధిక సంఖ్యలో కూడి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఉన్నటువంటి చర్చ్ సరిపోకుండా ఇంకా బయట కూడా కూర్చొని అనేక మంది అధిక సంఖ్యలో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఓ రివైవల్ ఉజ్జీవముతోటి ఉన్నామని అనుకుంటాం. మరొక అపోహ ఏంటి అనంటే, అనేక రకములైనటువంటి మానసిక భావోద్రేకాలతో దేవుని స్తుతిస్తూ సేవిస్తూ ఉంటే దానినే ఉజ్జీవం అని అనుకుంటాం. ఇవన్నీ కూడా క్రైస్తవులు అనుకునేటువంటిది. సో ఇక్కడికి వచ్చినటువంటి మన మనసులో కూడా ఒకవేళ ఉజ్జీవము అనంటే ఇదే రకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చేమో. అయితే ఈ సమయంలో నిజమైనటువంటి విశ్వాస పూరిత ఉజ్జీవమును గురించినటువంటి మాటలను కొన్నింటిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను.
ఆ ఉజ్జీవము ఏంటి, అసలు ఏంటి ఈ రివైవల్ అన్నటువంటిది గురించి ఒకవేళ మనము పరిశీలన చేయాల్సి వస్తే కొన్ని ప్రశ్నలను మనం అడగాలి. ఆ ప్రశ్నలకు బైబిల్ సమాధానాన్ని ఇస్తుంది. ఏంటయ్యా ఆ ప్రశ్నలు అనంటే, అసలు ఉజ్జీవం ఎవరికి అవసరం? హూ నీడ్స్ ద రివైవల్? ఉజ్జీవం ఎవరికి అవసరం? నెంబర్ టూ, ఉజ్జీవము ఎవరిస్తారు? ఒకవేళ నాకు అవసరమైతే ఆ ఉజ్జీవాన్ని నాకు ఎవరిస్తారు, లేదా ఉజ్జీవము ఎలా వస్తుంది? నెంబర్ త్రీ, దేవునికి ఉజ్జీవానికి మధ్య సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ రివైవల్? నెంబర్ ఫోర్, ఉజ్జీవ రహస్యము ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రివైవల్? నెంబర్ ఫైవ్, ఐదవ ప్రశ్న, ఉజ్జీవము కొరకైన నియమము ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ ప్రిన్సిపల్ ఫర్ రివైవల్? ఉజ్జీవాన్ని పొందడానికి ఏదైనా నియమము, సూత్రము ఉందా? ఈ రాత్రి ఒక 30 నుంచి 35 నిమిషాలలోపు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న గుర్తుందా? మొట్టమొదటి ప్రశ్న ఏం ప్రశ్న అది? ఉజ్జీవం ఎవరికి అవసరం? నేను అడుగుతున్నాను ఇక్కడున్నటువంటి మనలో ఉజ్జీవం ఎవరికి అవసరం? ఉజ్జీవం ఎవరికి అవసరం? జీవం లేని వారికి. వెరీ గుడ్. రక్షణ లేని వారికి ఉజ్జీవం అవసరం. పడిపోయిన వారికి ఉజ్జీవం అవసరం. వెరీ గుడ్. తెలియని వారికి ఉజ్జీవం అవసరం. మారు మనసు పొందని వారికి ఉజ్జీవం అవసరం. అమ్మా, నాస్తికులకు, రైట్, యేసు తెలియని వారికి, అమ్మా, ప్రార్థన లేని వారికి ఉజ్జీవం అవసరం. ఈ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. ఉజ్జీవము అవసరమైన వ్యక్తి యొక్క స్థితి ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ హూ నీడ్స్ రివైవల్? ఉజ్జీవము అవసరమైనటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అన్నటువంటిది మొట్టమొదటిగా మనము పరిశీలనగా చేద్దాం. కీర్తన గ్రంథం, మీరు బైబిల్ తీసుకొచ్చినట్లయితే కీర్తనల గ్రంథం 77వ కీర్తన, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 7 నుంచి 9 వచనాల వరకు గల ఆ మాటలను నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించుటకు ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 77వ కీర్తన 7 నుంచి 9 వచనాలు. 7వ వచనం, ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రాయబడుతూ ఉన్నాయి. ఈ 77వ కీర్తనను రాసినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని మనం పరిశీలనగా చేస్తే ఎవరు రాశారయ్యా ఈ 77వ కీర్తన అంటే, ఆసాపు కీర్తన అని పైన టైటిల్లో రాయబడుతుంది. ఆసాపు కీర్తన, హూ ఇస్ దిస్ ఆసాప్? ఈ ఆసాపు ఎవరు అని ఒకవేళ మనము పరిశీలనగా చూస్తే, దావీదు ఏలుబడిలో ఆసాపు అన్నటువంటి వ్యక్తి ఒక మంచి మ్యూజిషియన్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఒక చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతించగలిగినటువంటి గాయకుడు. ఆయన అనేకమైనటువంటి పాటలను రాశాడు. బైబిల్ గ్రంథంలో 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు వరుసగా 10 కీర్తనలు కూడా ఆసాపు రాసినవే. ఇంకను 2-3 కీర్తనలు కూడా ఆసాపు రాశాడు. ఈ ఆసాపుకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటి అనంటే, దావీదు దేవుని మందసాన్ని తీసుకొని యెరూషలేములోనికి వచ్చేటప్పుడు ఆయన లేవీలకు ఒక పనిని అప్పజెప్తాడు. మీరు మంచిగా పాటలు పాడగలిగినటువంటి వారిని సెలెక్ట్ చేయండి. వారు పాటలు పాడుతూ ఉంటుండగా, దేవుని స్తుతిస్తూ ఉంటుండగా, నా దేవుని మందసము యెరూషలేములోనికి తీసుకొని రాబడాలి. ఆ క్రమములో లేవీయులు ఏర్పాటు చేసిన ఒక మంచి గాయకులలో ఒకడైనటువంటి వాడు ఆసాపు. దేవుని స్తుతించేటువంటి వాడు,
చక్కటి స్వరముతోటి ప్రభువుని గణపరిచేవాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ అనేకమైనటువంటి మాటలను పొందికగా ఉంచి ప్రభువుని ఘనపరుస్తూ కీర్తనలు రాసినటువంటి వాడు. ఆసాపుకి దేవుడు తెలుసు. హీ నో అబౌట్ గాడ్. హీ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితోటి సహవాసం ఉంది, దేవుణ్ణి ఘనపరిచేటువంటి స్థితి ఉంది. ప్రభువుని స్తుతిస్తూ దరిదాపు 38,000 మందికి ముందు మందసమును మోసుకొని వస్తూ ఉంటే వారి ముందు పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించినటువంటి వాడు ఆసాపు. అయితే ఈ ఆసాపు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. దేవునిని ఎరిగినటువంటి ఆసాపు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఆయన స్థితి, ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనంటే 7వ వచనంలో అంటాడు, దేవుడు నిత్యము విడనాడునా? దేవుడు వదిలిపెట్టేస్తాడా? 2వ ప్రశ్న అంటాడు, ఆయన ఎన్నడూ కటాక్షింపడా? మరొక ప్రశ్న అంటాడు, కృప మానిపోయేనా? ఆయన కృప ఆగిపోయిందా? మాట తప్పిపోయిందా? దేవుని మాట తప్పిపోయిందా? ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కదా, ఆ మాట తప్పిపోయిందా? కటాక్షించడం మానేశాడా? కృపా కనికరము కలిగిన దేవుడు కదా, ఆయన కటాక్షించడం మానేశాడా? కోపముతో వాత్సల్యత చూపకుండా ఉంటాడా? ఈ ప్రశ్నలు అడగటానికి ఆయన కండిషన్ ఏంటి అనంటే, ఇదే 77వ కీర్తన ముందున్నటువంటి వచనాల్లో ఆయన స్థితి మనకు అర్థమైపోతుంది. ఏ స్థితిలో ఈ యొక్క కీర్తను రాశాడు అన్నటువంటిది ఆయన స్థితి. ఆసాపు యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, 2వ వచనం నుంచి ఈ మాటలు ఇలాగ రాయబడుతున్నాయి. 77వ కీర్తన 2వ వచనం, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొందనొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. తొట్టిల్లి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును. వాట్ ఈస్ ద కండిషన్? ఆయన యొక్క పరిస్థితి ఏంటి అనంటే, ఆ ప్రశ్నలు, దేవుడు మర్చిపోయాడా? దేవుడు కనికరించాడా? దేవుడు మాటిచ్చి తప్పిపోయాడా? ఆయన కటాక్షము చూపించాడా? ఆయన ఇంకను ఎప్పుడు కూడా మా మీద వాత్సల్యత చూపించాడా అని అనటానికి కారణం ఏంటి అనంటే, ఆపత్కాల స్థితిలో ఆసాపు ఉన్నాడు. 2వ వచనంలో అంటాడు, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని. ఆయన కండిషన్ ఎలా ఉంది అనంటే, ఆపత్కాలములో ఉన్నాడు. ఆపద సంభవించినటువంటి స్థితి. ప్రభువును వెదుకుతూ ఉన్నాడు. హీ సర్చింగ్ ఫర్ హిజ్ లార్డ్. దేవుని కొరకు ఆయన వెదుకులాట చేస్తూ ఉన్నాడు. రాత్రి వేళ చేయి చాపి ఆ చేయిని వెనుకకు తీసుకోకుండా ఉన్నాను. కారణం ఏంటి అనంటే, నేను చాపిన చేయిని నా దేవుడు పట్టుకుంటాడు. రాత్రులు కూడా నేను చెయ్యి వెనకకు తీసుకోలేదు. అలసిన సమయంలో కూడా నేను చెయ్యి వెనకకు తీసుకోలేదు. నా నిద్రలో కూడా నా చేతిని వెనుకకు తీసుకోలేదు. ఐఎమ్ ఇన్ ఏ డెస్పరేట్ నీడ్ ఆఫ్ మై గాడ్. ప్రాణము ఓదార్పు పొందలేక ఉన్న స్థితి. చూద్దాం, ఆ మాట అంటాడు కదా, నేను నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు, ఆత్మ కృంగిపోతూ ఉంది. ఇంకను మరొక మాట అంటాడు 4వ వచనంలో, నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. ఆయన స్థితి ఎలా ఉందనంటే, కలవరముతోటి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. దీనిని ఏమంటాము అనంటే, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళటం. ఆఫ్టర్ నోయింగ్ గాడ్, దేవుని ఎరిగిన తరువాత,
దేవుని గురించినటువంటి పాటలు రాసిన తర్వాత, దేవుని స్తుతిస్తున్నటువంటి తర్వాత, ఆయన అనుభవించినటువంటి తర్వాత, ఆయనను ఎరిగిన తర్వాత, ఈయన పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే, ప్రాణము ఓదార్పు లేకుండా ఉంది, నిట్టూర్పు, నిరాశ, ఆత్మ కృంగిన స్థితి, కలవరము వలన మాటలేనటువంటి స్థితి, ప్రభువును వెదికేటువంటి స్థితి, ఆపత్కాలము సంభవించినటువంటి స్థితి. ఈ వ్యక్తి అంటున్నాడు, దేవుడు నన్ను విడనాడుతాడా, ఆయన వదిలేశాడా, ఇంకెన్నడూ కటాక్షింపడా, కృప చూపడం మానివేశాడా? మొదటి ప్రశ్న ఏంటి అయ్యా అనంటే, ఉజ్జీవం ఎవరికి అవసరం? ఉజ్జీవము ఎవరికి అవసరం? ఉజ్జీవము ఎవరికి అవసరము అనంటే, ఆపత్కాల సమయంలో ఉన్నవారికి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్నటువంటి స్థితిలో ఉన్నవారికి, నిట్టూర్పుతోటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి, ఆత్మ కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారికి, ప్రాణము ఓదార్పు పొందనటువంటి వారికి, కలవరము వలన మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నవారికి ఉజ్జీవము అవసరం. ఈ రాత్రి నీవు దేవుని ఆలయంలో కూర్చొని ఉండగా నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ నీ యొక్క కలవరము వలన మాట్లాడలేని స్థితిలో ఉన్నావేమో. పైకి బాగానే కనబడుతున్నాం, పైకి సంతోషంగానే ఉన్నట్టుకున్నాం, ముఖాల్లో చిరునవ్వు పెట్టుకొని ఉన్నాం, కానీ లోపల ప్రాణము ఓదార్పు పొందలేక ఉన్నదేమో. ఈ విధమైనటువంటి నిట్టూర్పు నిస్సహాయ స్థితిలో ఆశాపంటూ ఉన్నాడు, దేవుడు నిత్యము విడనాడునా? ఆయన కటాక్షించడం మానేశాడా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటూ ఉన్నాడా? ఆయన కృప మానిపోయిందా? ఉజ్జీవము అవసరమైనటువంటి వ్యక్తి యొక్క స్థితి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి స్థితి. ఇంకొక వ్యక్తిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరికి ఉజ్జీవము అవసరం అనంటే, బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి మనకు కనబడతాడు. 51వ కీర్తన. ఈ కీర్తనను మనం చూడగానే మనకు గుర్తించేటువంటి వ్యక్తి దావీదు. ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆయన స్థితి ఏంటి అనంటే, 3:4 51వ కీర్తన 3:4 చదువుటకు ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. వాట్ ఈస్ హిస్ కండిషన్? ఆయన పరిస్థితి ఏంటి? దావీదు ఎవరయ్యానంటే, దేవుడు ఒకసారి అంటాడు, అతడు నా హృదయానుసారుడు, ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా గురించి తెలిసినటువంటి వాడు, ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు, ఆయన నన్ను స్తుతించేవాడు, ఆయన నన్ను కీర్తించేవాడు, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ఈ దావీదు అంటూ ఉన్నాడు, నా అతిక్రమములో నీ ఎదుట నేను చేసి ఉన్నాను, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుట కనబడుతూ ఉంది. దేవా, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేశాను. ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, పాపములో కూరుకుపోయినటువంటి స్థితి. ఆ స్థితిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఏ దేవుని ఎదుట పాపము చేశాను, దేవునికి విరోధముగా ప్రవర్తించి ఉన్నాను, దేవుని మాటకు నేను హానర్ ఇవ్వలేకపోయాను, ఆయన్ను ఎదిరించాను, ఆయనకు వ్యతిరేకంగా నా పరిస్థితి ఉంది, నా పరిస్థితి ఒకప్పుడు దేవునితో సహవాసంలో ఉన్నటువంటి నేను ఆ స్థితి నుంచి పడిపోయినటువంటి స్థితిలోనికి, పతనమైన స్థితిలోనికి, నా కళ్ళ ఎదుట నా పాపము కనబడుతూ ఉంటుండగా, ఓ దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనికి నేను మారిపోయాను, మై కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్, నా స్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఆ భయముతోటి ఆ స్థితిని గ్రహిస్తూ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 51వ కీర్తనలోనే 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం నుంచి 12వ వచనాల వరకు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. 9వ వచనంలో ఏమంటే, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, నా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఎందుకంటే నా మనసు పాడైపోయింది, నా మనసు చెడిపోయింది,
ఆఫ్టర్ నోయింగ్ యూ, నిన్ను తెలిసిన, నీ గురించినటువంటి అవగాహన ఉన్న, నిన్ను ప్రార్థిస్తూ ఉన్న, నీతో సహవాసంలో ఉన్న, నా మనసు చెడిపోయింది. నా యందు శుద్ధ హృదయము కలుగుచేయి. పదవచనం అంటాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. 11వ వచనంలో ఆయన అడుగుతూ ఉన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయొద్దు ప్రభువా, తోసేయొద్దు. మై కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నా పరిస్థితి ఎలాగనైపోయిందనంటే, ఒకప్పుడు ఉజ్జీవముతో ఉన్న నేను నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయాను. ఒకప్పుడు నీతో సహవాసములో ఉన్నటువంటి నేను ఇప్పుడు నీవు నాకు కనబడకుండా పోతావేమో, నన్ను తోసివేస్తావేమో, నన్ను దగ్గరికి కూడా రానివ్వవేమో అన్నటువంటి పతన స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. నా స్థితి చాలా ఘోరంగా మారిపోయింది. కాబట్టి ప్రభువును అడుగుతున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నాకు నాతో ఉంది, దాన్ని నా యుద్ధ నుంచి తీసివేయద్దు. 12వ వచనంలో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రివైవల్ మరలా నాకు పుట్టించు నీ రక్షణ ఆనందం. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఇప్పుడు పోయింది. ఒకప్పుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందము నేను అనుభవించలేకపోతున్నాను. నా కళ్ళ ఎదుట నా పాపం అలాగనే కనబడుతుంది. నీకు కేవలము నీ ఎదుట నేను దుష్కార్యములు చేసినటువంటి వాడినగా మిగిలిపోయాను. నాకు ఉజ్జీవం అవసరం. అందుకని అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. సమ్మతి గల మనసు. నా మనసు మనసులో లేదయ్యా. నీ చేసినటువంటి అతిక్రమాలను బట్టి పాపములకు నీవు విముఖుడవైపోతూ ఉంటే, దోషమును తుడిచివేయమని నిన్ను అడుగుతూ ఉంటుండగా, ఇదిగో నా మనసు నా మనసులో లేదు. రక్షణానందము పోయినటువంటి స్థితి, ఏదో కోల్పోయినటువంటి స్థితి, స్పిరిచువల్ డ్రైనెస్, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితి. ఎప్పుడన్నా అనుభవించావా నీ జీవితంలో? ఇదే ఆలయంలో కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనం కొన్ని సందర్భాల్లో వి ఫెల్ట్ లైక్ స్పిరిచువల్ డ్రైనెస్, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితి. ఆరాధనకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతున్నాను, లేచి నిలబడుతున్నాను, కానుక వేస్తున్నాను, బట్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ మీ. ఏదో కోల్పోయినటువంటి స్థితి. దానికి కారణం నా దోషం ఎల్లప్పుడూ నా కళ్ళ ఎదుట ఉంది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ ఆలయంలోనికి వచ్చి ఆరాధించిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు నా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రభా, అనేక మార్లు నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఆసాపు అంటూ ఉన్నాడు, ఆపత్కాలంలో ఉన్నానయ్యా, రాత్రి వేళ చేయి వెనుకకు తీసుకోలేకపోతూ ఉన్నా, ప్రాణము ఓదార్పు పొందలేకపోతుంది, నిరాశ నిస్పృహ నిట్టూర్పుతోటి ఉన్నాను, ఆత్మ కృంగిపోయినటువంటి స్థితి. దావీదంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను నాయన, నీవు మంచివాడివి, నువ్వు నన్ను ప్రేమించేవాడివి, నీ ప్రేమను నేను పొందుకొని కూడా నా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను నీకు వ్యతిరేకంగా మార్చబడ్డాను ప్రభువా. వీరిరువురి జీవితాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయనంటే, ఉజ్జీవం అవసరం. ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? స్పిరిచువల్ డ్రైనెస్, ఆత్మీయ ఎండిపోయిన స్థితి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్య అనే పాట పాడతాం. అందులో ఒక వచనం ఉంటుంది, ఏముంటుంది? ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయమయ్య. ఆయన ఆల్రెడీ ఎండిన ఎముకలను జీవింపజేశాడు. ఇప్పుడు ఎండిపోతున్నది ఏంటిదో తెలుసా? మన హృదయాలు ఎండిపోతున్నాయి. ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాము, కానీ ఆ ఎండిన స్థితిలో మనము ఆరాధిస్తూ ఉన్నాము, నిర్జీవ స్థితిలో ఆరాధిస్తూ ఉన్నాము. ఆయనను నిజముగా రుచి చూచి ఎరుగినటువంటి స్థితిలో, పరిస్థితులు గందరగోళంగా మార్చబడినటువంటి స్థితిలో, ఆయన ఎదుట మనము దోషులముగా నిలబడుతున్నటువంటి స్థితిలో, ఒకవేళ మనము గనక ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆ ఆత్మీయ
ఎండిపోయిన స్థితిని ఒకవేళ మనం రియలైజ్ అవుతూ ఉంటే వి ఆల్సో నీడ్ ద రివైవల్. ఆసాబ్ అంటూ ఉన్నాడు, దావీదు అంటూ ఉన్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను తోసేయొద్దు ప్రభా, నీ ఆత్మను నానొద్దు నుంచి తీసేయొద్దు ప్రభా, ఇదిగో నా దోషాలకు నువ్వు విముఖుడవు అంతేగాని నాకు మాత్రం నువ్వు విముఖుడవి కావద్దు, నీ యొద్దు నుంచి నన్ను తోసివేయొద్దు, నేను మరలా ఆ రక్షణ ఆనందం పొందుకోవాలి. సో మొట్టమొదటి ప్రశ్న, ఎవరికి ఉద్యమం అవసరం అనంటే ఎవరి స్థితి అయితే నిరాశలో నిస్పృహతో ఓదార్పు లేక కలవరముతో ఆత్మ కృంగిన స్థితిలో ఉన్నదో, ఎవరి పరిస్థితి అయితే అతిక్రమము చేసిన స్థితిలో ఉన్నదో, పాపము చేసిన స్థితిలో ఉన్నదో, దేవునికి విరోధముగా ప్రవర్తించినటువంటి స్థితిలో ఉన్నదో, వారికి ఉజ్జీవము అవసరం. ఈ రాత్రి నీ స్థితి నా స్థితి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రతి ఏడాది ఉజ్జీవ సభలు జరుగుతాయి, బయట కూడా ఉజ్జీవ సభలు జరుగుతూ ఉంటాయి, గ్రౌండ్స్లో ఉజ్జీవ సభలు పెడుతూ ఉంటారు, అటన్నిటికీ వెళ్ళొస్తూ ఉన్నప్పటికీ ఈ రోజున మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, యామ్ ఐ నీడ్ ఏ రివైవల్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నాకు ఉజ్జీవం అవసరమా? కారణం ఏంటి అనంటే నేను ఎండిన స్థితిలో ఉన్నాను, పతనమైన స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నాకు నా దేవునికి మధ్య ఉన్నటువంటి సహవాసం ఇప్పుడు ఆ సహవాసంలో గ్యాప్ ఏర్పడుతూ ఉంది, ఒకప్పుడు ఆయనకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ ఆప్యాయతలో నేను ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయాను. ఒకవేళ అట్టి స్థితిలో మనం ఉంటే వి నీడ్ రివైవల్. నెంబర్ టూ, రెండవ ప్రశ్న, ఉజ్జీవము ఎవరిస్తారు? ఒకవేళ నాకు ఉజ్జీవం అవసరమైతే హూ విల్ గివ్ దట్ రివైవల్? ఉజ్జీవాన్ని ఎవరిస్తారు? నాకు ఎవరిస్తారు? దేవుడే ఉజ్జీవమునిచ్చువాడు, దేవుడే ఉజ్జీవాన్ని ఇచ్చువారు. మనం పాడే ఉజ్జీవముతో కూడిన వాయిద్యములతో కూడిన డ్రమ్ బీటింగ్తో కూడిన చప్పట్లతో కూడిన ఓ గెంతులేస్తూ పాడిన పాటల వలన ఉజ్జీవము రాదు, నువ్వు చేసేటువంటి క్రిస్టియన్ యాక్టివిటీస్ వలన ఉజ్జీవము రాదు. హూ విల్ గివ్, ఎవరిస్తారు ఆ ఉజ్జీవాన్ని? నీ నిర్జీవ స్థితిలో నుంచి నేను ఉజ్జీవములోనికి ఎవరు తీసుకొని రాగలరు అనంటే ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే. 85వ కీర్తన మనం చదవగా విన్నాం, 85th Psalm 6th verse. 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం, 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఎవరంట? నీవు పెన్ను పెన్సిల్ కనుక్కుంటే అండర్లైన్ చేద్దాం బైబిల్లో, నీవు మరలా నన్ను బ్రతికింపవా. ఎవరి నీవు? ఎవరు నీవు? ఓన్లీ గాడ్, నిన్ను సృజించినటువంటి సృష్టికర్త. నీ కొరకు రెండు చేతులు చాపి మరలా నా దగ్గరికి వస్తాడు నా కుమారుడు, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రభువు మాత్రమే చచ్చిన స్థితిలో, నిర్జీవ స్థితిలో, పతనమైన స్థితిలో, ఎటు తోచని స్థితిలో, ఉజ్జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు ఉజ్జీవమునివ్వగలిగిన వాడు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, మరలా నీవు మమ్మను బ్రతికించు. 145వ కీర్తన, కీర్తన గ్రంథంలోంచి 145వ కీర్తన 14వ వచనంలో, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. చాలామంది ఈ యొక్క మాటను అపార్థం చేసుకుంటారు, అపార్థం చేసుకొని మనం వెళ్తూ వెళ్తూ ఉంటే పడిపోతాం తట్టుకొని, పడిపోయిన వాళ్ళందరినీ యెహోవా, నో 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 నో, నువ్వు కింద పడితే శారీరకంగా నువ్వు కింద కాలుకు దెబ్బ తగిలి కింద పడితే లేవనెత్తేవాడు కాదు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నీ మానసిక స్థితిలో, నీ ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి పతనమైనటువంటి స్థితిలో ఉంటే యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఆసాపు గ్రహిస్తూ ఉన్నాడు, అయ్యా నా ఆత్మ కృంగిపోయింది, నేను బలహీన పడిపోయిన స్థితిలో ఉన్నాను, అదిగో ఆ కారణాన్ని బట్టి నాకు కలుగుతున్న శ్రమలను బట్టి నాలో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, దేవుడు వదిలిపెట్టేశాడా, దేవుడు చూడటం లేదా, దేవుడు పట్టించుకోవటం లేదా అన్నటువంటి స్థితిలో నేనున్నప్పుడు ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తావు, పతనమైనటువంటి వారందరినీ లేవనెత్తుతావు.
ఒకవేళ ఈ రాత్రి నీ స్థితి పడిపోయిన నిర్జీవ స్థితిలో ఉంటే ఎవరు నిన్ను లేపగలరు అని అంటే ఒకే ఒక్క దేవుడు. నీవు నమ్మిన దేవుడు, నువ్వు ప్రతి ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ పడిపోయిన, నీ చెడిపోయిన, నీ పాడైపోయినటువంటి స్థితిని మరలా రిన్యూవల్ చేయగలిగినటువంటి వాడు, రివైటలైజ్ చేయగలిగినటువంటి వాడు, రివైవ్ చేయగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. 9వ వచనాన్ని చదువుదాం. అదే కీర్తనలో 145:9 యెహోవా అందరికీ ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన ఎవరికి ఉపకారి? అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. నీవు ఒకవేళ నేను ఎండిన స్థితిలో ఉన్నాను, నాకు ఉజ్జీవము అవసరము అని అంటే ఎక్కడికి నువ్వు రావాలి అని అంటే నేరుగా నీ దేవుని దగ్గరికి. యు హావ్ టు గో స్ట్రైట్లీ టు యువర్ గాడ్, యువర్ క్రియేటర్. ఆయన దయ, దాక్షిణ్యము, దీర్ఘశాంతము, కృపాతిశయం కలిగిన వాడు. 8వ వచనంలో ఆ మాటలు రాస్తాడు. ఆయన దయతో చూస్తూ ఉన్నాడు, దాక్షిణ్యంతో చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా ఈ బిడ్డ నా దగ్గరికి వస్తే ఐ వాంట్ టు రివైవ్ హిమ్, ఆ వ్యక్తిని నేను ఉజ్జీవింపచేయాలి. సో 2, ఎవరు ఉజ్జీవింపజేస్తారు అని అంటే దేవుడు. ఓకే, ఎవరికి ఉజ్జీవం కావాలి? ఫస్ట్ క్వశ్చన్. అమ్మా, రైట్, ఓకే, గుడ్. ఎవరు ఉజ్జీవింపజేస్తారు? రైట్, క్లియర్. 3, 3వది, చాలా త్వరగా నేను ముందుకు వెళ్తాను. 3వది, దేవునికి ఉజ్జీవానికి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ రివైవల్? దేవుడు ఉజ్జీవింపజేస్తాడు, అయితే ఆయనకి ఉజ్జీవానికి మధ్య సంబంధం ఏంటి అని అంటే దేవుని యందు విశ్వాసము ఉంచు వారికి మాత్రమే ఆయన ఉజ్జీవమును ఇస్తాడు. జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకుందాం. దేవుని యందు విశ్వాసముంచు వారికి మాత్రమే ఆయన ఉజ్జీవాన్ని ఇస్తాడు. దెర్ ఇస్ ఎ కండిషన్, దెర్ ఇస్ ఎ కండిషన్. ఆయన ఉజ్జీవంప చేయగలిగినటువంటి శక్తిమంతుడు, కానీ ఆయన యందు నీవు విశ్వాసముంచితేనే నీకు ఉజ్జీవము వస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఉజ్జీవం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓ స్పిరిచువల్ డ్రైనెస్ నేను ఎదుర్కొంటూ ఉన్నాను అంటే ఎక్కడికి వెళ్తే నాకు ఉజ్జీవం వస్తుంది? సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వస్తే ఉజ్జీవం వస్తుందా? ఇంకొక సంఘానికి వెళ్తే ఉజ్జీవం వస్తుందా? ఏ ప్రసంగం ఇంటే ఉజ్జీవం వస్తుంది? ఏ సేవకుని దగ్గరికి వెళ్తే ఉజ్జీవం వస్తుంది? ఏ విధమైనటువంటి సంస్థలో ఉంటే ఉజ్జీవం వస్తుంది? హౌ కెన్ ఐ గెట్ రివైవల్? దేవుని వాక్యం అంటుంది ఆయనకు ఉజ్జీవానికి ఉన్న సంబంధం ఏంటి అని అంటే ఏ విశ్వాసి అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వారికి ఆయన ఉజ్జీవమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఒకసారి ఒక చిన్న సంఘటన మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ సంఘటన అని అంటే ఒక నాస్తికుడు ఉన్నాడు, దేవుడు లేడు అని వాదించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తాను కటింగ్ చేసుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్ళాడు, మంగళ దగ్గరికి వెళ్ళాడు. మంగళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కటింగ్ షాప్లో సెలూన్లో కూర్చొని కటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కటింగ్ చేసేటువంటి వ్యక్తి, ఆ బార్బరు క్రిస్టియన్, ఆయన విశ్వాసి. ఆయనకు ఈ నాస్తికునికి మధ్య డిస్కస్ జరుగుతూ ఉంది. వారిద్దరు సంభాషణ చేస్తున్నారు. ఇతనేమో దేవుడున్నాడు అని అంటున్నాడు ఆ మంగలి బార్బర్. ఆ వ్యక్తి ఏమో కటింగ్ చేసుకునేటువంటి వ్యక్తి దేవుడు లేడు అని వాదిస్తూ ఉన్నాడు. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అని వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వ్యక్తి బయటకు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ బార్బర్ కూడా బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి గోడ కానుకొని బయట నిలుచొని ఉన్నాడు. నిలుచొని ఉంటే వెనక నుంచి చూస్తే జుట్టు చాలా పొడవుగా ఉంది, జుట్టు చాలా పొడవుగా ఉంది. ఏంటి ఇది అని ఒకసారి ఆలోచన చేసి ఆ నాస్తికుని పిలిచి నాస్తికునితోటి ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా ఈ ఊర్లో కటింగ్ చేసేవారమైనటువంటి మేము బార్బర్స్ మీ ఉన్నామా లేమా, ఉన్నామా లేమా అని అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడే కదా నీ దగ్గరకు వచ్చి నేను కటింగ్ చేయించుకున్నాను. మీరున్నారు, మీరున్నారు. అయితే ఈ వ్యక్తి యొక్క జుట్టు ఎందుకంత పొడవుగా ఉంది? ఆ మగ మనిషి యొక్క జుట్టు ఎందుకంత పొడవుగా ఉంది అనంటే ఆ వ్యక్తి స్తబ్దుగా నిలబడిపోయాడు. అప్పుడు బార్బర్ అంటూ ఉన్నాడు, కటింగ్ వ్యక్తి, కటింగ్ చేసే వ్యక్తి అంటూ ఉన్నాడు,
ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కటింగ్ చేయించుకుంటే తప్ప అతని యొక్క జుట్టు కత్తిరించబడదు. అన్లెస్ అంటిల్ హీ కమ్ టు మీ అన్నంత మాత్రాన ఈ ఊరిలో కటింగ్ చేసేవారే లేరని కాదు, మేమున్నాం, కానీ ఆయన జుట్టు అలాగున పెరిగింది. ఆయన తనంతట తానుగా వచ్చి నాకు తన జుట్టును కత్తిరించడానికి అవకాశం ఇస్తే నేను కత్తిరిస్తాను. సేమ్ థింగ్, యేసుప్రభు వారు కూడా హృదయం అనే తలుపు వద్ద నిలబడి హీఈస్ వెయిటింగ్ టు రివైవ్ యూ. ఆయన నీ పడిపోయిన స్థితిని చూస్తూ ఉన్నాడు, నువ్వు కురింగిపోయిన స్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఉజ్జీవింపచేయగలిగిన శక్తిమంతుడు, బట్ స్టిల్ హీఈస్ వెయిటింగ్. ఎందుకనంటే నీవు ఆయన మీద విశ్వాసం ఉంచితే తప్ప ఆయన నిన్ను ఉజ్జీవంలోనికి తీసుకొని రాడు. ఆర్ యు రియల్లీ కీపింగ్ యువర్ ఫెయిత్ ఆన్ యువర్ గాడ్ ఫర్ ద రివైవల్? నిజంగా నేను ఉజ్జీవించబడాలి అని నీ విశ్వాసాన్ని ఆయన మీద ఉంచుతూ ఉన్నావా? హోషేయా ప్రవచన గ్రంథం 6:1-2 ఒక మాట రాయబడుతూ ఉంది. హోషేయా ప్రవచన గ్రంథం 6:1-2 నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఎక్కడికి రావాలంట ఆయన యొద్దకు మరలుడి. ఆయన మనల్ని కొట్టాడు, ఆయన మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆ రివైవల్ ఎవరు ఇస్తారు అని అంటే ఆయన ఇస్తాడు. మనం చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే ఆయన యొద్దకు రావాలి. కీర్తన 138:7 మనం చూస్తే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆపదలో చిక్కుబడినటువంటి సమయంలో దేవుడు నన్ను బ్రతికిస్తాడు. నేను దేవుని యొద్దకు వెళితే ఆయన నన్ను బ్రతికిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 57:15 యెషయా 57:15 మరొకసారి మనం చదువుదాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను రైట్ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచు ఉన్నాను. నేను ఎంతో ఉన్నతమైనటువంటి వాడిని అయినప్పటికీ వినయము గల వారిని, నలిగిన వారిని ఉద్ధరించడానికి, వారిని బ్రతికించడానికి, వారిని ఉజ్జీవింపచేయడానికి నేను వారి యొద్ద నివసిస్తూ ఉన్నాను. వారు నా వైపుకు మరలవలసి ఉన్నది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రివైవల్ అండ్ గాడ్. నీ జీవితంలో రివైవల్ కావాలి అనంటే చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీవు నేను, నిర్జీవ స్థితిలో ఉన్న నీవు నేను ఆయన మాత్రమే ఉజ్జీవింప చేయగలడు అని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మన స్థితిలో నుంచి, మనం వెళ్తున్న మార్గములోంచి ఆయన వైపుకు మరలినప్పుడు ఆయన ఉజ్జీవింప చేస్తాడు. 4వ ప్రశ్న, ఉజ్జీవ రహస్యము ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రివైవల్? ఉజ్జీవ రహస్యము ఏంటి? ఎవరికైనా తెలుసా ఉజ్జీవ రహస్యం? ఏం చేస్తే ఉజ్జీవం వస్తుంది రహస్యం తెలుసా? బైబుల్ అంటూ ఉంది ఉజ్జీవ రహస్యము ప్రార్థనే. ప్రేయర్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ రివైవల్. ప్రార్థనే ఉజ్జీవం యొక్క రహస్యం. ఇక వేరే మార్గం లేదు. నీవు పడిన స్థితిలో, నీవు పతనమైన స్థితిలో, నువ్వు ఎండిన స్థితిలో, నువ్వు కృంగిన స్థితిలో, నువ్వు నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జీవములోనికి తీసుకురావడానికి ఏదైనా సీక్రెట్ ఉంది అనంటే దట్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. ఈ ప్రార్థన
ప్రార్థన. బైబుల్ అంటుంది 85వ కీర్తన 6వ వచనం, మనం ఇందాక చదివాం 85వ కీర్తన 6వ వచనం. ఆ నోటేషన్ని ఆ ఎక్స్ప్రెషన్ ఒకసారి మనం చదువుదాం. 85:6, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. దెర్ ఇస్ ఎ ప్లీ, ఒక ప్రార్థన. ప్రభువా, నీ ప్రజలు నీ యందు సంతోషించాలనంటే పడిపోయినటువంటి మమ్మలను, చనిపోయినటువంటి మమ్మలను, పతనమైన మమ్మలను, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిన మమ్మలను మరలా నువ్వు బ్రతికింపవా అడుగుతూ ఉన్నారు. నువ్వు అడగాలి ప్రభువుని. దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. నువ్వు జీవింప చేయబడాలి అనంటే అడగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. 55వ కీర్తనలో 16వ వచనాన్ని చదువుదాం. కీర్తన 55:16. అయితే నేను దేవునికి మొరపెట్టుకొని కొందును, యెహోవా నన్ను రక్షించును. చాలు, దేవుడు నన్ను రక్షిస్తాడు. నా పడిన స్థితిలో నన్ను లేవనెత్తుతాడు. నేను ఉద్ధరించేటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. నాకు చాలిన దేవుడిగా ఆయన ఉంటాడు. నన్ను రక్షణలోనికి నడిపిస్తాడు. నన్ను బ్రతుకులోనికి తీసుకుని వస్తాడు. మరలా ప్రసాదిస్తాడు. అయితే నేను ఆయనకు మొర్ర పెట్టాలి. ఆర్ యు రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ రివైవల్? ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ రివైవల్, యు విల్ ప్రే. క్రైస్తవ జీవితాలు ఎలాగన అయిపోయాయంటే ప్రార్థనా జీవితం చాలా తక్కువైపోయింది, చాలా తక్కువైపోయింది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం. అంతకు మించి చాలా తక్కువైపోయింది. నేటికి 20-25 సంవత్సరాలు వెనుకకు వెళితే ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈ సమయంలో 8:30 నుంచి 9 గంటల వరకు క్రైస్తవ కుటుంబాలు ఉన్నటువంటి ఆ వీధిలో వెళితే ఎంత చక్కటి పాటలో కదా. ఒక 25 సంవత్సరాల క్రితం కుటుంబంలో తండ్రి, తల్లి, పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూర్చొని ఎంత బాగా పాటలు పాడేవారు. ఒక పాట, ఒకరు వాక్యం చదవాలి, ఒకరు ప్రార్థన చేయాలి, ప్రభు ప్రార్థన చెప్పాలి, ఆ తర్వాత భోజనాలకి వెళ్ళాలి. ఆ రోజులు పోయాయి. ప్రదేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం ఉందా నీలో? కొంతమందికి ప్రార్థన ఎప్పుడు గుర్తొస్తుందని అంటే వెన్ దే ఎంటర్ ఇన్ టు ద శాంక్చురీ, మందిరంలోనికి వచ్చినప్పుడే ప్రార్థన. మందిరమును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ప్రార్థనా జీవితము లేమి లేదు, ప్రార్థన లేదు. బైబిల్ అంటూ ఉంది, దేవునికి మొరపెట్టువాడు ఆయన మనకు రక్షణను ఇస్తాడు. 107వ కీర్తన 19:20 చదివితే, వారు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారిని విడిపించెను, ఆయన వారిని బాగు చేశాను. విడిపించి బాగు చేశాడు ఎప్పుడు అనంటే వెన్ దే ప్రే టు గాడ్, వారు దేవునికి మొరపెట్టినప్పుడు. ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ రివైవల్? ఆర్ యు ప్రేయింగ్ అబౌట్ యువర్ రివైవల్? ఈ రోజున ప్రభా, ఇదిగో ఉజ్జీవ సభలకు వెళుతూ ఉన్నాను, నాలో ఉన్నటువంటి నిర్జీవాన్ని తొలగించి నాకు ఉజ్జీవమును దయచేయమని ప్రార్థన చేసుకుని వచ్చావా నువ్వు? సూటి ప్రశ్న. ఐమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రార్థన చేసుకుని వచ్చావా? వెళ్ళేది ఎలాగునో చర్చికే కదా, అక్కడ ప్రార్థన చేసుకుందాం. నీ ప్రార్థనా జీవితం లేమి, యు విల్ ఫీల్ ద డ్రైనెస్ ఇన్ యువర్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిలోనికి వెళ్తావు. ఉజ్జీవ రహస్యము ప్రార్థనే, ప్రార్థనే. నీ గురించి నీవు ప్రార్థన చేయాలి. ఎవరి మోకాళ్ళు అయితే నల్లబడతాయో వారి ముఖాలు తెల్లబడతాయి కదా. దట్ ఈస్ ద సీక్రెట్. గొప్ప గొప్ప దైవ సేవకులు వండర్స్ చేశారు. ఈ లోకంలో దేవుని కొరకు లక్షల మందిని రక్షణలోనికి నడిపించారు. ఎలాగున సాధ్యం అనంటే వారి మోకాటి ప్రార్థన. సూటి ప్రశ్న, నీవు మోకరించి లేదా కొంత సమయాన్ని తీసుకొని నిజముగా దేవునికి ప్రార్థన చేసిన లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు? నిన్ననా, మొన్ననా, 10 రోజుల క్రితమా, నెల క్రితమా, లేక సంవత్సరం అవుతూ ఉందా? నిజంగా ప్రభువా, మాకు ఆహారం ఇచ్చావు నీకు వందనాలనే ప్రార్థన కాదు. ప్రభువా, డ్యూటీకి వెళ్తున్నా నన్ను దీవించనే ప్రార్థన కాదు. చదువుకుంటున్నా నాకు సహాయం చేయ ప్రార్థన కాదు. ఎగ్జామ్ ఉంది నాకు సహాయం చేయ ప్రార్థన కాదు. నిజంగా యు నెల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్,
దేవుని సన్నిధులను మోకరించి ఆయన తోటిని ఆత్మను కృమ్మరించి ప్రార్థించినటువంటి స్థితి, అయా ఇదిగో నేను ఈ నిర్జీవ స్థితిలో ఉన్నా, చెడిపోయిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, నాకు జీవం కావాలి అని ప్రార్థించినటువంటి సమయం ఎప్పుడు చివరిసారి ఉందా, గుర్తుందా అసలుకి? ఒకవేళ లేకపోతే దేవుని వాక్యం అంటుంది, ఫర్ యువర్ రివైవల్ యు నీడ్ టు ప్రే, నువ్వు ప్రార్థన చేయాలి. చివరి ప్రశ్న, ఐదవ ప్రశ్న, ఉజ్జీవము కొరకైన నియమము ఏమిటి? ఇస్ దేర్ ఎనీ ప్రిన్సిపల్? ఒక నియమం అంటూ ఏదైనా ఉందా అని అంటే, ఉజ్జీవ నియమము వాక్యమే. వాక్యమే, దేవుని వాక్యమే ఉజ్జీవము యొక్క నియమము. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఉజ్జీవించబడటానికి ప్రమాణికం, నువ్వు ఉజ్జీవించబడటానికి ఒక స్టిమ్యులేటర్, నువ్వు ఉజ్జీవించబడటానికి ఒక ఉత్ప్రేరకము ఏమైనా ఉంది అనంటే అది దేవుని వాక్యమే. నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యములో గనక నువ్వు ఎదగగలిగితే ఖచ్చితంగా ఉజ్జీవము నీది నాది. 119వ కీర్తన 25వ వచనంలో ఆ వాక్యము ఎలాగున మనకు ఉజ్జీవమును కలుగ చేస్తుంది. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. దేనివలన? ఏదైనా ప్రిన్సిపల్ ఉందా, ఒక నియమము ఉందా అనంటే, వాక్యము చేత నన్ను బ్రతికించు, నీ వాక్యును పంపి నన్ను బ్రతికించు. నా ప్రాణము మంటినంటుకొని ఉంది, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయాను, పతన స్థితిలోనికి వెళ్ళిపోయాను. నేను అందరికీ ఒక మంచి విశ్వాసిగా కనబడుతున్నాను, కానీ లోపల నాకు తెలుసు ప్రభువా, నేను ఏ స్థితిలో ఎండిపోయి ఉన్నానో నాకు తెలుసు, ఎంతటి నిర్జీవ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, నా పరిస్థితి ఎలా ఉందనంటే నేలను మంటిని అంటుకున్నటువంటి స్థితి. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపవా. ఆర్ యు గివింగ్ ద రెవరెన్స్ టు ద స్క్రిప్చర్స్? దేవుని వాక్యానికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఉన్నావా? ఈరోజున చాలా బాధాకరం దేవుని మందిరానికి రావటానికి, వాక్యం పట్టుకొని రావడానికి కూడా సిగ్గుపడే క్రైస్తవులు వచ్చేసారు. ఇట్ షోస్ దట్ వీఆర్ నాట్ ఇన్ ఎ రివైవల్ స్టేట్. మనము నిర్జీవ స్థితిలో ఉన్నాము అని తెలియచేయడానికి అదే కారణం. ఎవ్వరం కూడా ఈ ఫోన్ మర్చిపోమండి, ఎవ్వరం కూడా మర్చిపోం. ఒకవేళ మర్చిపోయి హాఫ్ ఎ కిలోమీటర్ ఇంటి నుంచి బయటకు వచ్చినా మరలా బైక్ యూటర్న్ చేసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని పట్టుకొచ్చుకుంటాం. బట్ వెన్ యూ ఫర్గెట్ అండ్ స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళావా బైబుల్ కోసం? చర్చ్ గేట్ దాకా వచ్చారే బైబుల్ మర్చిపోయానే అని వెళ్ళి తెచ్చుకున్నావా ఎప్పుడన్నా? నో, అవసరం లేదు. పాస్టర్ గారు చదువుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు, విందాం. ప్రామాణికం ఉందా? నీ ఉజ్జీవానికి ప్రామాణికం ఉందా అని అంటే ఆ దేవుని నియమము తెలుస్తుంది వాక్యము చేతనే. 50వ వచనం, అదే కీర్తనలో 50వ వచనాన్ని మనం చదువుదాం. 50వ వచనం 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? నీ బాధలో దేవుని వాక్యము నిన్ను బ్రతికించినటువంటి ఆ స్థితి నీకుంటే, యు ఆర్ ఆల్రెడీ రివైవ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అట్టి స్థితి నీకు కావాలి అని అంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నీ వాక్యము నన్ను నిలవబెడుతుంది. ప్రభువా, నీ వాక్యమే. నేను ప్రార్థన చేసినప్పుడు, నా మనవి నీ చెవిని విన్నప్పుడు ఉజీవం నాకు కలుగుతూ ఉంది. నీ వాక్యము నేను పడిన స్థితిలో నన్ను పైకి తీసుకొచ్చేటువంటి ఒక నియమం. నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది. 107వ వచనం 119వ కీర్తనలోనే 107వ వచనాన్ని చదువుదాం. అక్కడ మరొక మాట రాయబడుతుంది, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచు ఉన్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. వాట్ ఈస్ హిస్ వర్డ్? నీ మాట చొప్పున నన్ను
బ్రతికించు. కీర్తన కార్డు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు. ఒకవేళ నేను నిర్జీవ స్థితిలోనికి వెళుతూ ఉంటే నీ వాక్యపు వెలుగులో నేను పరిశీలన చేసుకుంటే ఐ విల్ టర్న్ బ్యాక్. అది నీ వాక్యము నా పాదములకు దీపము. నేను తొట్టి పడిపోకుండా, నేను జారి పడిపోకుండా, ఇంకా నిర్జీవ స్థితిలో అలాగనే నిలచిపోకుండా నీ వాక్యము నన్ను నిలబడుతూ ఉంది. వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నావా? వాక్యము మనల్ని నిలబెడుతూ ఉంది. ఐదు ప్రశ్నలు, ఐదు ప్రశ్నలు, ఐదు సమాధానాలు. మొదటి ప్రశ్న, ఉజ్జీవము ఎవరికి అవసరం? ఒకవేళ నీకు అవసరమా, నీ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకో. పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, పతనమైన స్థితిలో ఉన్నావేమో, అతిక్రమము చేసిన స్థితిలో ఉన్నావేమో, పాపము నీ కళ్ళ ఎదుట ఉన్నదేమో, దేవునికి కేవలము దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపము చేసిన స్థితిలో ఉండి కూడా నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక విశ్వాసిని అని పైకి ఎలాగున కనబడుతూ ఉన్నావేమో, ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, యూ నీడ్ రివైవల్, నీకు ఉజ్జీవం అవసరం. ఉజ్జీవం అంటే మొదట చెప్పినట్టుగా సంతోషంగా పాటలు పాడి గెంతులేయడం, ఎగరడం కాదు, భాషలతో మాట్లాడుకోవడం కాదు, ఎక్కువ మంది కూడి ఆరాధించడం కాదు. నీ పడిపోయినటువంటి స్థితిని నువ్వు గ్రహించి, ఇదిగో ప్రభువా నాకు ఉజ్జీవము అవసరమని ఆయన పాదముల చెంతకు వచ్చినప్పుడు ఆయన మాత్రమే ఉజ్జీవం ఇవ్వగలడు. రెండవ ప్రశ్న, హూ విల్ గివ్ ద రివైవల్, ఎవరిస్తారు ఉజ్జీవం? ఆయన మాత్రమే నీకు ఉజ్జీవాన్ని ఇస్తాడు. ఎందుకనంటే హీ ఈజ్ ద క్రియేటర్, ఆయన నిన్ను సృజించాడు. నువ్వు చెడిపోయి పడిపోయి పతనమైపోయి నిర్జీవ స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోలేడు, నిన్ను తిరిగి బలపరిచేటువంటి దేవుడు. ఎలాగునిస్తాడు ఆయన? ఆయనకు ఉజ్జీవానికి సంబంధం ఏంటి? ఎప్పుడైతే నీవు ఆయన వైపు విశ్వాసం ఉంచి మరలుతావో ఆయన ఉజ్జీవాన్ని ఇస్తాడు. నెంబర్ ఫోర్, ఉజ్జీవం యొక్క రహస్యం, మోకాటి ప్రార్థన. అమ్మ ఒకవేళ మర్చిపోయావేమో ప్రార్థన చేయడం, ప్రియ సహోదరుడా ప్రార్థన చేయడం విడిచిపెట్టావేమో, చాలా లైట్గా తీసుకుంటున్నావేమో, ప్రార్థనను చాలా తక్కువగా తీసుకుంటూ ఉన్నావేమో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తావో మరలా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము చిగురిస్తూ ఉంది, మరలా నన్ను బ్రతికించు, మరలా నన్ను మగ్గువేసేటట్టు చేయి, మరలా నన్ను ఉజ్జీవంలోనికి తీసుకురా, ఎలాగునో సాధ్యం నీ మోకాటి ప్రార్థన. అలాగున నీవు నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. ఒక నియమం ఏమైనా ఉంది ఉజ్జీవానికి అనంటే దేవుని వాక్యం. తలలు ఉంచుదాం, కండ్లు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభు ఈ రాత్రి నా జీవితంలో నేను పడిపోయిన స్థితిలో ఉంటే నాకు ఉజ్జీవం కావాలి నాయన. తలలు ఉంచుదాం, కండ్లు మూసుకుందాం, అందరం కండ్లు మూసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభా, నా జీవితంలో నేను ఎండిన స్థితిలో ఉన్నానయ్యా, నా జీవితంలో నేను పడిన స్థితిలో ఉన్నానయ్యా. తలలు ఉంచి కండ్లు మూసుకొని ఒకవేళ క్వైర్ వారు సహకరించగలిగితే, ఇదిగో దేవ నా జీవితం అపాద మస్తకం నీకు అంకితం అన్నటువంటి పల్లవి పాడుతూ ఉంటుండగా మరొకసారి మన జీవితాలను మనం ప్రభుకి అర్పించుకుందాం. అయ్యా నేను పడిపోయాను, పలుమార్లు వైదొలగిపోయాను, నా జీవితం అపాద మస్తకం నీకంకితం,
జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. ఈ సంతోష్ నగర్ బాప్టిస్ట్ సంఘములో మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి మేము ప్రభువా, పలుమార్లు వైదొలగి నీ పరలోక దర్శనమును విడిచి నిర్జీవ స్థితిలోనికి వెళ్ళి ఉంటే ప్రభువా నీ పాదములను శరణని వేడుకుంటూ ఉన్నాము. మాకు ఉజ్జీవం అవసరము అని, అది కేవలము నీవు మాత్రమే ఇవ్వగలవని, నీ వైపు మరలినప్పుడు మాత్రమే అది దొరుకుతుందని, ప్రార్థన వలన ఉజ్జీవము లభిస్తుందని, నీ వాక్యము మమ్మల్ని ఉజ్జీవములో నిలుపుతుందని, తిరిగి బ్రతుకులోనికి తీసుకువస్తుందని, నీ వాక్ ద్వారా మాట్లాడినందుకే మీకు వందనాలు. అట్టి నమ్మకముతో నీ వైపు చూస్తూ ప్రభువా నన్ను ఉజ్జీవింపచేయి నాయన, నన్ను మరలా బ్రతికించు, నీ రక్షణానందము నాకు మరలా కలుగు చేయి, శుద్ధ హృదయము నాలో కలుగు చేయమని ప్రార్థిస్తున్న ప్రతి నీ ప్రియబిడ్డను దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన కాక థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని యొక్క మెల్లనైన స్వరము మిమ్మల్ని బోరుగా వాడుకొని ఆయన ఈ దినము సంఘములో మాట్లాడినందుకు దేవుడు మిమ్మను మీ పరిచర్యను ఆశీర్వదించి దీవించునుగాక. మరి సమయంలో అందరము లేచి నిలబడిన ఎడల సెక్రటరీ గారు ఒక్కసారి వచ్చి అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే దయచేసి తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే అలాగనే వోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఇటువంటి లేకపోతే తీసుకోండి సార్. ప్రకాష్ గారు, దేవుని నామానందరికి వందనాలు. నిర్జీవంగా ఉన్న మనల్ని ఉజ్జీవపరచడానికి వచ్చిన పాస్టర్ గారికి సంఘపక్షాన ఎగ్జిక్యూటివ్ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. అయ్యగారు చాలా మంచి చక్కటి పాయింట్లు మీరు చెప్పారు. సంఘపక్షాన మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన సంఘానికి తీసుకురావడానికి జయకుమార్ అన్న సహకారం అందించినారు, వారికి కూడా మా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. జయకుమార్ అన్న ఈ మధ్యనే సీబీసీఏ సెక్రటరీగా వారు పదవులకి ప్రమాణ స్వీకారం చేశారు. సంఘపక్షాన దాని పక్షాన కూడా అన్న వందనాలు తెలియజేస్తున్నాను మీకు. అలాగే మన ఆప్తులు మన ప్రియులు జన్ను ఇమ్మాన్యుయల్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మా సంఘానికి
ఎప్పుడు అంటుంటాం మాకు పెద్ద దిక్కు అని. మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం పాస్టర్ గారు. మీకు సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన బ్రాంచ్ చర్చ్ పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. ఈరోజు ఏ విధంగానైతే వచ్చారో ఈ అంశము, రేపు ఇంకొక అంశంతో మన పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి దయచేసి అందరు సకాలంలో రావాలని తెలియజేస్తున్నాము. భోజనాలు అందరికీ ప్రిపేర్ చేయడం జరిగింది. దయచేసి అందరూ భోజనాలు చేసి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, రేపటి కార్యక్రమాల కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడి గడల మన మధ్యనున్న సేవకుడు కొట్ర సేవకుడు భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, కరుణామూర్తి, సజీవుడా, నీకే వందనాలు. అవును తండ్రి, మేము పడిపోయిన స్థితిలో ఉన్నామేమో. మరొక్కసారి మమ్మల్ని నాయనా నువ్వు గుర్తు చేసిన విషయాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, ఏ విషయంలో మేము పడిపోయామో నాయన మన మమ్మలను లేవనెత్తండి తండ్రి. మాకు బలమును ఇవ్వండి నాయనా, నీ కృప దయచేయండి తండ్రి. సేవకుని నిలబెట్టుకొని అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడుకున్న విధానం బట్టి వందనాలు. ఇంతవరకు నాయనా మరి నువ్వు జరిగించిన కార్యక్రమం బట్టి వందనాలు నాయన. రేపటి దినం కూడా నాయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా సేవకుని ద్వారా నువ్వు మాట్లాడతావని ప్రార్థిస్తూ ఈ రాత్రి నాయన తిరిగి వెళుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయిస్తావని ఏసయ్య నామంలో ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఈ ఉజ్జీవ కూడికలకు విచ్చేసిన ప్రతి ఒక్క విశ్వాస మీదను, మరి వాక్యం అందించిన సేవకుని మీదను, అలాగనే కూడి వచ్చిన సేవకులందరి మీదను, క్వైర్ మీదను, సంపూర్ణ సంఘము మీదను నీ కాపుదల, భద్రత, ఆశీర్వాదము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. వాక్యమునయా కోబుకు తెలియజేసినవాడవు, వాక్యము